ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు హమాస్ నేతలపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కీలక అభ్యర్థనలు చేశారు. గాజా స్ట్రిప్లో నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవా గాలెంట్ యుద్ద నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వారి చర్యల కారణంగా ఎంతో మంది అమాయక పౌరులు ఆకలితో అలమటిస్తున్నారని, అనేక మంది మహిళలు, చిన్నారులు, పసికందులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులపై పాల్పడిన నేరాలకు హమాస్ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని అభ్యర్థించారు. వారు చేసిన మెరుపు దాడులతో ఎంతో మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని పిటిషన్లో ఆరోపించారు. చీఫ్ ప్రాసిక్యూటర్ వినతిపై ఐసీసీ విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. అటు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యకుడు జో బైడెన్ ఖండించారు. ఇది దారుణమైన విజ్ఞాపన అని నెతన్యాహు మండిపడ్డారు. ఇజ్రాయెల్ నేతలు హమాస్ తీవ్రవాదులను ఒకే ఘాటన కట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదని జో బైడెన్ పేర్కొన్నారు.